ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాట్ హాట్గా ఉంది. బేసిక్గా మీ టాపిక్గా ఈ డేట్ రిలీజ్ అవుతుంది ఇంకో 1 వీక్లో, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. సెకండ్ ఆగస్ట్ 22nd, 20 డేస్ ఈ 20 డేస్ గ్యాప్ లో నేను ఆఫీస్లో తిరుగుతున్నా. సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట. ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూఇస్ దిస్ గై అసలు. అండ్ ఈడిట్ వాజ్ అ సెన్సేషన్ రిలీజ్ అయిన అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా ఇప్పుడు రాజమౌళి గారి సినిమా యునానిమస్ టాక్ కాదు. ఒక ఒక 10% నెగిటివిటీ ఎవరు నాకు నాకు ఇది నచ్చలేదు కరెక్ట్ చెప్తారు. అప్పుడు అలా కాదు. అప్పుడు ఈడిట్ లాంటి సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్ అంటే ఒక్క మా ఒక డిస్కషన్ కూడా లేదు. చాలా బాగుంది లేదంటే ఒకళ్ళు చాలా బాగుందని ఒకళ్ళు పర్లేదని అలాంటివి ఏం లేవు. యునానిమస్ గా అసలు బీటెట్ చూసారా అన్నట్టు అంతేపోయింది అంతే. అది అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు? అంతే నువ్వు బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నీకు ఇక్కడ విచిత్రంగా ఒకటి ఉంది, కాపీ చూసాం, కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో. నేను జగన్ కూర్చున్నా పైన ఉన్న గట్టి మీద కూర్చొని, ఏంటబ్బా ఆడు కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు ఆడు కొంచెం అన్నాను. ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంక్రమం నాకు అలా అన్నాడు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సరే అయిపోయింది అమ్మా. అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడి సినిమా ఓపెనింగ్, గోకుల్ థియేటర్ ఎదురకుండా లోపల గుడి ఉండేది, HMT గుడి అంటారు, రిలీజ్ రోజు. ఆ రోజు ఓపెనింగ్ ఓపెనింగ్ ఉంటే బ్రేక్ లో ఇంటికి వెళ్ళి అలవాటు నాకు. నేను సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టి బెదిరించాను. నేను అమ్మమ్మని సినిమాగా తీసారా, జనం రాలేదా, రకరకాల డౌట్లు నాకు. తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి పూసుకోవట్లుంటే జనం గోల చూసేది అదేంటి అప్పుడు? అప్పుడు మీకు అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది? నాకు షూటింగ్ స్టార్ట్ అయింది 11:00 షో, 12:30 బ్రేక్ ఇచ్చారు. గంట గంట 1 గంట తెలియదు కదా, షో కూడా అవ్వలేదు కదా. మూన్ షో కన్నా మ్యాట్నీకి జనం అసలు అంటే బ్లాక్ అయిపోయింది అంతే. నువ్వు అంత అలా గుమ్మని వెళ్ళింది టాక్ అసలు. అంటే ఏంటి ఇప్పుడు ఉన్న టైమ్స్ లో అంత ఫాస్ట్ వెళ్ళటం వేరే విషయం, కానీ అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేదు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇడియట్ అనే టైటిల్ అపీలింగ్ ఉంది. భోజనం లేదు, ఏం లేదు, భోజనం లేదు. 6 రౌండ్లు వేసి మళ్ళీ లొకేషన్ వెళ్ళిపోయాను. నాకు దట్ ఈస్ యువర్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ విల్ అగ్రీ విత్ మీ.